పిల్లలందరికీ తెలుగు క్లాస్ కి స్వాగతం. పిల్లలు మనం ఓ లచ్చ గుమ్మడి పాటలో ఉన్నంత ఆ ఈ పాటలో మరి మనము గావత్తు దావత్తు తావత్తు ఈ మూడు వత్తులను మనము ఈ పాటలో నేర్చుకుంటున్నాం కదా. మరి ఈ పాటలో మనము ఇక్కడ గేయంలోని వాక్యాలు చదవండి అని ఉంది కదా, గేయంలోని వాక్యాలు చదవండి. ఇక్కడ మనము తర్వాత వచ్చే వాక్యాలు రాయమని అంటున్నారు. వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చ గుమ్మాడి. మరి దీని తర్వాత వచ్చే వాక్యం ఏముంది ఇక్కడ మనకి, వేముల పండ్లు పక్షులు మేసే. దీని తర్వాత ఏమొస్తుంది, పక్షులన్నీ వాగుచేది. మరి ఈ వాక్యము మీరు ఏం చేయాలి, ఇక్కడ రాయాలి. చూసారా, ఇక్కడ మీరు రాయండి నానా. నేను ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు, డాట్స్ ఇచ్చారు చూడండి, త్రీ లైన్స్ ఇచ్చారు. ఈ మూడు వాక్యాలు నేను బోర్డు పైన రాశాను, ఇవి మీరు ఈ ఖాళీలలో రాయండి. తర్వాత చూడండి పాఠం చదవండి, పాఠంలోని ఒత్తు పద ఒత్తు అక్షరాల పదాలు రాయండి. మరి ఈ పాఠంలో గేయంలో మనకి ఒత్తు పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు ఇక్కడ మీకు ఇచ్చిన ఖాళీలలో రాయండి. మరి ముందుగా మనం చూసుకుంటే వేముల పండు ఒత్తు అంటే ఏంటి, ఒక అక్షరం కింద ఒత్తు చేర్చడము. అలా ఒత్తు పదాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒత్తు పదాలని మీరు ఇక్కడ మీరు రాయాలి. ఫస్ట్ లైన్ చూడండి, లచ్చ. ఇక్కడ మనకి డాష్ మూడు ఇచ్చారు కదా, అక్కడ మీరు రాయండి లచ్చ గుమ్మడి. లచ్చాకి చావత్ వచ్చింది, మాకి మావత్ వచ్చింది కదా గుమ్మడి. మరి ఇంకా రెండవ లైన్ పండ్లు, పండ్లు. తర్వాత పక్షులు, క్షు అనేది ఒత్తు కాదు నాన్న, అక్ష అక్షరం అని ఓకేనా. తర్వాత లచ్చ గుమ్మడి అని ఒకసారి రాస్తున్నాం కాబట్టి రెండవ లైన్ లో మళ్ళీ అది కాకుండా వేరే పదము ఒత్తు పదము రాస్తున్నాము. ఓకే, పక్షులన్నీ పక్షులన్నీ అని ఉంది కదా, అది రాస్తుందాము. నీకి నా ఒత్తు వచ్చింది కాబట్టి పక్షులన్నీ. నాలుగవ లైన్ లో చూడండి నీళ్ళు, నీళ్ళు. తర్వాత ఇంకో అందులో ఆ అక్షరం ఆ పదంలోని ఆ వాక్యంలో ఒడ్డు ఎక్కే చూడండి, ఒడ్డు తెక్కే, ఒడ్డు తెక్కే. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఒడ్డునున్నా, మనకి తొమ్మిది ఇచ్చారు డాష్ ఒడ్డునున్నా. మనము ఏం రాస్తున్నాము, ఒత్తు ఉన్న పదాలని రాస్తున్నాము. ఒత్తు ఉన్న పదాలని ఆ ఖాళీలలో మనం రాస్తున్నాము ఓకేనా. ఒత్తు మల్లే, మొగ్గ. ఇలా మరి ప్రతిదీ మీరు ఏం చేయాలి, మీరు ఎక్స్ట్రా వస్తే మీరు నోట్బుక్లో రాసుకోండి. మనకి ఎంతైతే మనకి ఇచ్చారో, మన పుస్తకంలో తొమ్మిది లైన్లు ఇచ్చారు కాబట్టి మనము అంతే రాసుకుందాం నానా ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ ఈ బిట్ పేజ్ నెంబర్ 7లో ఈ బిట్ క్రింది పదాలు స్పష్టంగా చదవండి, గా త డ ఒత్తున్న అక్షరాలకు సర్కిల్ చుట్టండి. ముందుగా మరి గా ఒత్తున్న అక్షరాలకి సర్కిల్ చుట్టాలి చూడండి. నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గ, గా ఒత్తుంది కదా, మరి గా ఒత్తున్న అక్షరాలు అంటున్నప్పుడు ఇక్కడ ఇలా సర్కిల్ చుట్టాలి. గా ఒత్తు ఉన్నప్పుడు మనకి అలా సర్కిల్ చుట్టాలి. అదే విధంగా కింద గి ఉంది, ఆ గా ఉడిస్తే గి, గీకి గా ఒత్తు. ఇక్కడ గావత్తు, గావత్తున్న అక్షరానికి సర్కిల్ చుట్టున్నాము ఈ బిట్, ఈ బిట్లోన. తర్వాత అదేవిధంగా కింద వరుసలో ముగ్గు, గు
की सर्किल, अगवा गू की सर्किल, पगम गा की सर्किल, लगम गा की गा के गावतु गावतुन अक्षरालु एवैते उन्नाय वाटन्नीटिकी सर्किल चुट्टंडी। तर्वात तावतु ఒకటి రెండు మూడు నాలుగవ లైన్లో చూడండి మెత్త తావత్తు తావత్తు ఎక్కడైతే ఉందో మీరు వాటికి సర్కిల్ చుట్టండి అన్నప్పుడు ఇక్కడ తాకి తావత్తు కదా ఆ ఈ విధంగా మరి తాకి తావత్తు ఉన్న అక్షరానికి సర్కిల్ చుట్టండి అదే విధంగా నెక్స్ట్ డా తావత్తు మత్తడి ప్రతి పదాన్ని చూసి మీరు సర్కిల్ చుట్టాలి మత్తడి इंका नेक्स्ट पत्ति टी की तावत सर्किल पत्तु तू की तावत काबट्टि सर्किल चुट्टाली इक्कड़ कूडा कत्तेरा कत्तेरा अन्नप्पुडु एमुंदि इक्कड ते की तावत काबट्टि सर्किल चुट्टाली तावत की पुव्वुल गुत्ति टी की सर्किल चुट्टाली इक्कड़ तर्वात मुत्ताता मध्यला తావత్తుందిగా సర్కిల్ మధ్యల అక్షరానికి సర్కిల్ చుట్టాలి సుత్తి తీకి సర్కిల్ వత్తులు తూకి తావత్తు కాబట్టి తూకి సర్కిల్ చుట్టాలి తు ఎత్తు సర్కిల్ ఎక్కడ చేయాలి తూకి తావత్తు కాబట్టి ఈ తాకి సర్కిల్ చుట్టాలి అగర్బత్తి తీకి తావత్తు కాబట్టి సర్కిల్ చుట్టాలి ఇలా తావత్తు అయిపోయింది డౌ తర్వాత ఏం ఇచ్చారు దావతున్న అక్షరాలకు సర్కిల్ చుట్టమన్నారు బిడ్డ దీనికి సర్కిల్ బిడ్డ దాకి దావతు వచ్చింది కాబట్టి ఈ అక్షరాన్ని సర్కిల్ చుట్టాలి అదే విధంగా ఎక్కడైతే దాకి దావతు వచ్చిందో దావతు వచ్చిన అక్షరానికి మనం సర్కిల్ చుట్టాలి నెక్స్ట్ లడ్డు ఇలా ఎగ్జాంపుల్ రెండు చూపించానా మిగతా వత్తులన్నీ మీరే సర్కిల్ చుట్టాలి ఓకేనా ప్రతిది అక్షరాలు మీరు సర్కిల్ చుట్టండి నేర్చుకోవాలి నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 8 లో క్రింది పదాలలో గీత గీసిన అక్షరాల తేడాను చెప్పండి ఏమంటున్నారు ఇక్కడ ఆ తేడాను అంటే వత్తు ఉన్నప్పుడు ఎలా పదం పలుకుతామో వత్తు లేనప్పుడు ఎలా పదం పలుకుతామో మనము ఆ తేడాను మీరు గమనించి చదవండి అని అంటున్నారు అగి అగ్గి చూడండి అక్షరం చూడండి అగి అగ్గి ఇక్కడ మనకి పదానికి పదానికి మరి తేడా ఏముంది ఇక్కడ నానా గీకి గావత్తు గీకి గావత్తు ఈ గావత్తు అనే తేడాని మనం గమనించి చదువుతున్నాము అగి అగ్గి అగి అగ్గి తర్వాత వడాన వడ్డానం వడాన వడ్డానం చూడండి ఇక్కడ పదము మనము గమనించినట్లయితే చూడండి వడాన వడ్డానం బతాయి బత్తాయి గడపార గడ్డపార అగువా అగువా వితనం విత్తనం బుగా बुग्गा कबड्डी कबड्डी गीता गीता मनम वत्तु चेर्ची तर्वात वत्तु चेर्ची पलुकुतुन्नामु ओके विधंगा मनं पलककूडदु रेंडिटिकी तेडा उंदी ओकेना पिल्ललु मरि इला तेडानि गमनिस्तू मीरु चक्कगा ई पदालनु चदवंडी ओकेना अंदरिकी धन्यवादालु।